వివిధ శాస్త్రాలను సమీకరించాడు, శాస్త్ర దృక్పథాలను నిర్దేశించుకున్నాడు, నిర్దేశనము సమీకరణము చేశాడు. ఉదాహరణకి ఏంటి, శాస్త్రం అంటే ఆంగ్ల భాషలో ఏంటి, సైన్స్. ఉదాహరణకి ఏంటి, భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, వైద్య శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, సాంఘిక శాస్త్రం మొదలైన శాస్త్రాలు, పర్యావరణ శాస్త్రం, ఇలా రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. ఈ శాస్త్రాలన్నీ కూడా దేనికోసం, ఆయా రంగాల్లో ఒక నిర్దిష్టమైన పద్ధతిని శాస్త్రము అనగా ఏంటి, ఒక నిర్దిష్టమైనటువంటి విధానాన్ని సూచించేది, ఒక ప్రత్యేక రంగానికి సంబంధించి ఒక నిర్దిష్ట పద్ధతిని విధానాన్ని చూపించేదాన్ని ఏమంటారు, శాస్త్రము అంటారు. లాజిక్గా ఉండేది, రీజనింగ్గా ఉండేది, మనిషి పంచేంద్రియాలకు అందేటువంటి దాన్ని ఏమంటారు, భౌతిక శాస్త్రం అంటారు. ఇది మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఇన్ని మనం చెప్పుకుంటున్నప్పుడు అలాగే ఒక మోరల్ సైన్స్ అనేది కూడా ఉండాలి కదా, నైతిక శాస్త్రం ఒకటి ఉండాలి కదా, లేకపోతే ధార్మిక శాస్త్రం అనండి, లేకపోతే నైతిక శాస్త్రం అనండి. మరి దాని బుక్ ఎక్కడుంది మీ దగ్గర, రసాయన శాస్త్రం కోసం మీకు పుస్తకం దొరుకుతుంది అవునా, సామాజిక శాస్త్రం కోసం పుస్తకం దొరుకుతుంది, తర్వాత ఇతర ఇతర శాస్త్రాల కోసం మీకు గైడ్స్ దొరుకుతాయి. మరి నైతిక శాస్త్రం అనేది ఒకటి అవసరం లేదంటారా, అది ఒక శాస్త్రమా కదా, అది అసలు నైతికత అండి, మోరల్ అనేది ఒక సైన్సా కాదా అసలు చెప్పండి, సైన్స్. మరి ఆ సైన్స్కి ఒక పర్టికులర్ బుక్ ఉండాలి కదా, దానికి పర్టికులర్ కాన్సెప్ట్స్ ఉండాలి కదా, దానికి పర్టికులర్ ఏంటంటే దాని ఫార్ములాస్ ఉండాలి కదా. ఏది ఆ బుక్ ఏది, దానికి సంబంధించి ఫార్ములాస్ ఏవి, దాని యొక్క గైడ్ లైన్స్ ఏవి, ఎక్కడ ఎక్కడ ఉన్నాయి అసలు. అంటే అది ఎందులో వెతుక్కుంటున్నారంటే ప్రపంచవాదులు మహనీయుల ఆదర్శాల్లో వెతుక్కుంటున్నారు జనరల్గా, కొన్ని పుస్తకాల్లో ఉన్నాయి. కొంతమంది జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి అంటున్నారు. ఇక్కడ మళ్ళీ ఎక్కడ తీసుకొస్తా ఉంటాం మనం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ అక్కడ మోటార్ దగ్గర వెళ్తుంది, మహనీయుల ఆదర్శం అంటే మళ్ళీ ఆవు అదే గడ్డి మేస్తుంది అక్కడ వెళ్తుంది. ఇప్పుడు ఈ శాస్త్రం చెప్పామండి, చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంకో అసలు విషయం మనం హైలైట్ చేస్తున్నాం, ప్రపంచంలో ప్రతిదీ జంటగా ఉండడాన్ని మనం చూపిస్తాం, జంటల్లో ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటి అది కూడా చూపిస్తాం మనం. ఏమండి, ఒక నాణ్యముకు రెండు పార్శ్వాలు ఉన్నట్లే మనిషి జీవితానికి రెండు పార్శ్వాలు ఉన్నాయి, వాటిలో మొదటిది అభౌతికమైనది, రెండోది అభౌతికమైనది లేక అలౌకికమైనది. అది తర్వాత రెండో పార్శ్వం ఏం చెప్పాం మనం, లేదు రెండోది భౌతిక జ్ఞానం లేక లౌకిక జ్ఞానం అని చెప్పి చెప్పామండి. ఇవి రెండు, ఇవి రెండు కలిపి దగ్గర రాసుకోండి, ఇవి కొద్దిగా మ్యాటర్ వివరణ ఇచ్చాం మనం. ప్రింటెడ్ కాదు, రెండు పాయింట్స్ దగ్గర పెట్టుకోండి, అదే వచ్చిన ప్రాబ్లమ్. ప్రింటెడ్ చాలా ఉన్నాయి లైబ్రరీలో, చాలా ఉన్నాయి ఇక్కడ ఉంటే అలా. కానీ విషయాన్ని రెండింటి మనం కలిపి సంధించినప్పుడు అక్కడ మీకు విషయం వస్తుంది. అదే మీరు చాలా మంది ఏమంటున్నారు, ఇక్కడ మీరు చెప్పినప్పుడు బాగా అర్థమవుతుందని తర్వాత ఏం అర్థం అవటం లేదు అంటున్నారు. కారణం ఏంటి, జీర్ణించుకోవడం లేదు దాన్ని. అదేందా ఇప్పుడు ఆ సలహా నేనే ఇవ్వగలను కదా, మీ దగ్గర ఉన్న పుస్తకాలు చదువుకోండి అని చెప్పేసి. ఇక్కడ విషయం ఏంటంటే ఆ రెండు విషయాలు మనం వివరంగా ఇవ్వగలగాలి. ఏంటి, మనిషి భౌతిక జీవి మాత్రమే కాదు అనే దాన్ని హైలైట్ చేయాలి. మనిషి భౌతిక జీవి మాత్రమేనా అంటాం మనం, భౌతిక జీవి నైతిక శాస్త్రం గురించి చేస్తున్నప్పుడు హ్యూమన్ బీయింగ్ ఏదైతే ఉందో, ఒక స్ట్రక్చర్, ఒక పర్సన్ ఏదైతే ఉన్నాడో అతడు ఒక భౌతిక జీవి మాత్రమేనా అని అన్నాం. అది దాన్ని ఎలా డిఫర్ చేస్తారు మీరు, దాన్ని మీరు ఎలా డిఫినేషన్ చేస్తారు, డిఫైన్ చేస్తారు అనేది మనం ఇక్కడ మళ్ళీ గమనించాలి. మనుషులు ఏంటంటే వాల్యూస్ అనేవి ఉన్నాయి, విలువలు ఉన్నాయి, విలువల పార్శ్వం ఉంటుంది మనిషిలో. అర్థమైందా, విలువలు దాన్ని ఏమంటారు, వాల్యూస్, తర్వాత అంటే నైతిక పార్శ్వం అంటారు, మోరల్, మోరల్ ఆస్పెక్ట్ ఉంటుంది. మోరల్, వాట్ ఈజ్ మోరల్ అనేది మళ్ళీ అక్కడ క్వశ్చన్ వస్తుంది. ఆ మోరల్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మోరల్లో వచ్చేది ఏంటంటే తాను తన వ్యక్తిగతంగా తాను సుఖ సంతోషాలతో ఉంటూ తోటి వారిని కూడా సుఖ సంతోషాలతో మనగలిగేలా ఉండేటువంటి ప్రవృత్తి కలిగి ఉండడమే నైతికత. అసలు బాగుండాలి, నా తోటి వాళ్ళు కూడా బాగుండాలి, ఇది నైతికతకు అసలు మూలం ఇదన్నమాట. అక్కడ నుంచి అనేకమైన అక్కడ నుంచి కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఆర్ అనండి, లేకపోతే సమ్ సర్కమ్స్టెన్సెస్ అన్ని కూడా అక్కడ నుంచి పరిధులు స్టార్ట్ అవుతాయి. ఈ పరిధులకు మూలం ఏంటి అసలు, మీ ఎందుకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు పాటించాలి అని అంటే, ఉదాహరణ ఏంటంటే మనం రోడ్డు మీద వెళ్తున్నామండి, రైట్ నుండి లెఫ్ట్ నుండి వచ్చేవాళ్ళు ఏమో రైట్ ఏంటి ఎలా వెళ్తారు, వెళ్ళేవాళ్ళు లెఫ్ట్ వెళ్ళాలి, వచ్చేవాళ్ళు రైట్ నుంచి రావాలి. రూల్ ఎవరికోసం పెట్టాడు, ఎందుకు రూల్స్, ఎందుకంటే మీకు మిమ్మల్ని మీరు కాపాడుకోవటం, మీ వల్ల ఇతరులు హాని కలగకుండా ఉండడం,